గండికట్టును ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లాలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. గండికొట ప్రాంతంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శించారు. 7 స్టార్ ఫెసిలిటీస్ తో ఇక్కడ ఓబరాయ్ సంస్థ ఓ హోటల్ రిసార్ట్ ను నిర్మిస్తోంది. విశాఖ తిరుపతి ఓబరాయ్ హోటల్స్ కు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రదేశం గండికొట అని సీఎం అన్నారు. ఓబరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని చెప్పారు. స్టార్ గ్రూప్ల రాకతో గండికొటను టూరిజం మ్యాప్ లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఓబరాయ్ 7 స్టార్స్ హోటల్ ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సీఎం చెప్పారు. అనంతరం పులివెందులలో వైఎస్ఆర్ స్టోర్స్ అకాడమీ మున్సిపల్ కార్యాలయంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ఏదైతే పిలుచుకుంటామో ఈ గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాం. ఓబరాయ్ లాంటి గ్రూపు ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక సూపర్ లగ్జరీ రిసార్ట్ కట్టడం అంటే దాదాపుగా కలోకియల్గా మాట్లాడాలి అంటే 7 స్టార్ హోటల్కు ఈ 7 స్టార్ హోటల్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలాంటి హోటల్స్ కనుక కట్టడం మొదలు పెడితే గండికోట అన్నది గ్లోబల్ మ్యాప్లేకి టూరిజం మ్యాప్లేకి తీసుకొని పోగలుగుతాం. వీటి అన్నిటి వల్ల కడప జిల్లాను గండికోట రెండు కూడా అంతర్జాతీయ మ్యాప్లేకి ఖచ్చితంగా ఎక్కుతుంది.